శబరిమలలో కొలువైన అయ్యప్పను దర్శించుకోవడానికి రెండో రోజు కూడా మహిళా భక్తులు ప్రయత్నించారు. దీంతో శబరిగిరికి తరలి వస్తున్న వాహనాలను కేరళ సరిహద్దుల్లోనే ఆపేస్తున్నారు. మహిళా భక్తులు రాకుండా అడ్డుకుంటున్నారు. దీంతో రెండో రోజు కూడా ఉద్రిక్త పరిస్థితులు తప్పలేదు. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఆలయం తెరిచిన మొదటి రోజే అయ్యప్పను దర్శించుకోవడానికి మహిళా భక్తులు పోటెత్తారు. వాళ్లను అడ్డుకోవడానికి సంప్రదాయవాదులు కూడా అదే స్థాయిలో వచ్చారు. తీర్పును అమలు చేయడానికి, ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడకుండా చేయడానికి పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. కానీ ఉద్రిక్తత మాత్రం తగ్గలేదు. శబరిమలకు వచ్చే వాహనాల్లో 10 నుంచి 50 సంవత్సరాల మధ్య ఉండే మహిళా భక్తులు కనిపించడంతో ఆందోళనకారులు వారిని కిందకు దించేశారు. కొండపైకి వెళ్లడానికి వీల్లేదంటూ అడ్డుకున్నారు. ఇద్దరు మహిళలు ధైర్యంగా దర్శనానికి వెళ్లినా వాళ్లను ఆందోళనకారులు బలవంతంగా వెనక్కి పంపించారు. ఒకరు కేరళకు చెందినవారు కాగా, మరొకరు ఆంధ్రప్రదేశ్కు చెందినవారు. ఏపీలో తూర్పుగోదావరి జిల్లాకు చెందిన మాధవి అనే భక్తురాలు తన బంధువులతో కలిసి అయ్యప్పను దర్శించుకోవాలని ప్రయత్నించినా సాధ్యపడలేదు. సుప్రీం తీర్పు తరువాత స్వామిని దర్శించుకోవడానికి ప్రయత్నించిన తొలి మహిళ మాధవియే. మహిళా జర్నలిస్టు లిబి స్వామి దర్శనం కోసం వెళ్తున్నట్టు ఫేస్బుక్ పోస్ట్ పెట్టి మరీ బయలుదేరారు. దీంతో అలపూజ ప్రాంతంలో ఆమెపై దాడి జరిగింది. ఆమెను ఆందోళనకారులు అడ్డుకుని వెనక్కి పంపించారు. పోలీసుల సాయం తీసుకుని మాధవి కొంత దూరం వరకు వెళ్లగలిగినా తరువాత బస్సులో వెళ్లాల్సిన పరిస్థితి తప్పలేదు. కానీ ఆమెను బస్సులో పంపిస్తే ఏకంగా బస్సునే తగలబెడతామని నిరసనకారులు బెదిరింపులకు దిగారు. అయ్యప్ప దర్శనానికి వెళ్తున్న మహిళా భక్తులపై నీలక్కన్ ప్రాంతంలో రాళ్లదాడి జరిగింది. దీంతో పరిస్థితి అదుపు తప్పింది. నిరసనల దృశ్యాలను షూట్ చేయడానికి ప్రయత్నించిన మీడియాకు ఇబ్బందులు తప్పలేదు. ఓ మీడియా సంస్థకు చెందిన ఓబీ వ్యాన్ను ఆందోళనకారులు ధ్వంసం చేశారు. దీంతో కేరళ సర్కారు భద్రతను మరింత పెంచింది. ఈ మధ్య ప్రకృతి ప్రకోపానికి గురైంది కేరళ. ఇప్పుడు ఈ దేవభూమి జనాగ్రహంతో రగిలిపోతోంది. సంప్రదాయాలను కాలరాయాలని చూస్తున్న వారిపై ఆందోళనకారులు కన్నెర చేశారు. చట్టాన్ని అడ్డుపెట్టుకుని ఆచారాన్ని మంటగలపాలనుకుంటే ఊరుకునేది లేదంటూ పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. అటు రాజకుటుంబం కూడా ఏమీ చేయలేని పరిస్థితి తలెత్తింది. కేరళ ప్రభుత్వం కూడా సుప్రీంకోర్టు తీర్పుపై రివ్యూ పిటిషన్ వేయడానికి అస్సలు ఇష్టపడలేదు. మెజారిటీ భక్తుల మనోభావాలను గౌరవించైనా నిర్ణయం తీసుకోవాలని ప్రజలు కోరినా ఫలితం లేదు. దీంతో ఈ మధ్యనే కొచ్చిలో పెద్ద ఎత్తున నిరసన ర్యాలీని చేపట్టారు. దానికి మహిళా భక్తులే తండోపతండాలుగా తరలివచ్చారు. శతాబ్దాలుగా ఉన్న ఆచారాన్ని సంప్రదాయాన్ని ఎందుకు కాలరాయాలని చూస్తున్నారంటూ మండిపడ్డారు. Yeah.